అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ మధ్యకాలంలో అందరు ఎక్కువగా వినే స్ట్రీట్ ఫుడ్ పేరు మోమోస్. దీన్ని అన్ని ఏజెస్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో ఇవాళ నేను మీకు చాలా ఈజీగా ఇంట్లోనే అద్భుతమైన వెజ్ మోమోస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. టు వాచ్ దిస్ రెసిపీ ఇన్ ఇంగ్లీష్, క్లిక్ ఆన్ ద లింక్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనికోసం ఒక బౌల్లో ఒక కప్ మైదా పిండిని తీసుకున్నాను. ఇందులో అర టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. మనకిది మెత్తని పిండి ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు ఈ పిండిని పిసికి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మోమోస్లోకి ఫిల్లింగ్ తయారు చేయడం కోసం ఒక సాస్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. ఇందులో తరిగిన 1 పెద్ద ఉల్లిపాయని వేస్తున్నాను. ఆ తర్వాత తరిగిన 2 వెల్లుల్లి రెబ్బలు, 2 అల్లం ముక్క వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు తరిగిన 1 చిన్న క్యాప్సికం, 1 క్యారెట్, 1/2 క్యాబేజ్. నేను మీడియం సైజ్ ఉన్న క్యాబేజ్లో సగం వాడుతున్నాను. దీన్ని ఫైన్గా తురుముకోవాలి. ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ వినిగర్, 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్ కూడా వేస్తున్నాను. ఇదంతా బాగా కలిపి తరిగిన కొత్తిమీర వేసి అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఫిల్లింగ్ తయారైపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు మోమోస్ తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ పిండి ముద్ద నుంచి కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పిండిని ఒత్తుకునే ప్లేస్లో కొద్దిగా మైదా పిండి చల్లుకోవాలి. ఈ ఉండల్ని ఫ్లాట్గా ఇలా ఒత్తుకోవాలి. దీని మధ్యలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఫిల్లింగ్ని పెడుతున్నాను. ఇలా చేసిన తర్వాత పిండిని 1 సైడ్ నుంచి తీసి ఇలా మడతలు పెట్టుకుంటూ మధ్యలోకి తీసుకుని వచ్చి ఇలా మూసేయాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దీంతో ఇంకొక షేప్ తయారు చేయబోతున్నాను. దీనికి 1 సైడ్ మాత్రమే మడతలు పెట్టుకుని ఇంకొక సైడ్తో గట్టిగా కలిపి మూసేయాలి. ఇది కొంచెం కజ్జికాయల షేప్లో ఉంటుంది. ఇప్పుడు నేను 2nd వెరైటీని ఇంకొంచెం మాడిఫై చేసి చూపిస్తున్నాను. సేమ్ 2nd షేప్ వచ్చేట్టు ఇలా చేసిన తర్వాత 2 వైపులా ఉన్న అంచుల్ని కలిపి గట్టిగా నొక్కి మూసేయాలి. ఇవన్నీ తయారయ్యాయి కాబట్టి స్టీమర్లో పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే, వేడివేడి వెజ్ మోమోస్ తయారైపోయాయి. దీన్ని చిల్లీ సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. మోమోస్ చూస్తానికి చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా. ఇవి మీరు ఈజీగా మోమోస్ మేకర్లో కానీ స్టీమర్తో కానీ చేసుకోవచ్చు. దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే టొమాటో చిల్లీ చట్నీ కానీ షెజ్వాన్ పేస్ట్ కానీ. సో ఈ రెసిపీ మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. యూ కెన్ గెట్ అ కాపీ ఆఫ్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఆన్ 21 ప్లేన్స్.